సాహిత్యం నిత్యం మనతోనే ఉంటుందని, కాకపోతే సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ కార్తిక్ నాయక్ మాట్లాడుతూ, తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎస్టిఎస్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేవారికి తెలిసిన సాహిత్యం కొంతమంది కవులకు కూడా తెలియదని అన్నారు. కానీ ఆ సాహిత్యాన్ని మనం గుర్తించగలగాలని చెప్పారు. ఎంచుకునే అంశాన్ని బట్టి సాహిత్యం తీరు మారుతుందని అన్నారు. పుస్తకాలు చదవడం వల్ల ఒక మనిషి తనను తాను ఎలా మార్చుకోవాలో తెలుస్తుందని, దీనికి ప్రత్యేక ఉదాహరణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని, సాహిత్యంపై మక్కువ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు, సీనియర్ అధ్యాపకులు ఎం మధు, యు వెంకటాచార్యులు, ఎం శ్రీనివాసరావు, టి జాన్సీరాణి, వెంకటలక్ష్మి, విజయ దీపిక తదితరులు పాల్గొన్నారు. పొద్దున్న లేచినప్పుడు మనం స్నానం చేయకపోతే మన అమ్మ తిడుతుంది, మన నాన్న తిడతారు, లేదంటే ఇంకేదో ఎందుకు కథలు పడుతున్నావు రాయగారు, ఇవన్నీ కూడా దాదాపుగా కథలే. మనం కొన్ని కొన్నిసార్లు మన నాన్నగారు కావచ్చు జానపద కథలు చెప్తుంటారు, పాటలు పాడుతుంటారు, లేదంటే మనమే అసలు ఫ్రెండ్స్తో చాకింగ్ చేసినప్పుడు బర్త్డే కోసమని విషెస్ పంపిస్తూ ఉంటాం, ఏవేవో రాసి అన్నీ కూడా సాహిత్యం. సాహిత్యం అనేది ఎక్కడో ఉంది అనుకుంటాం, కానీ ఎప్పుడు మరచుకుంటూ మన లోపలే ఉంటుంది. అది సాహిత్యం తెలవడానికి కొంత టైం పట్టవచ్చు మనకి, కానీ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. కవిత్వం అనేది ఏదో పెద్ద రహస్య భాష అని అంటాం, కానీ నిజంగా మనకి తెలిసిన రహస్య భాష కవులకు కూడా తెలిసి ఉండదు. ఎప్పుడైనా చూడండి, పల్లెటూళ్ళలోకి వెళ్తే వాళ్ళు మాట్లాడే భాష కానీ, లేదంటే వాళ్ళు చెప్పే పాటలు ఏదైనా కానీ చాలా వినూత్నంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దీనిలో ఇంత డెప్త్ ఉందా, ఇంత ఉందా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. సో ఆ సాహిత్యం అనేది పెద్ద విషయమే కాదు, అది మనకి ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది. కాబట్టి కొంచెం అది ఎలాంటి సాహిత్యం మనం ఏ ప్రక్రియ ఎంచుకుంటున్నాం, కవిత్వం ఆ కథా వ్యాసం ఏదైతే ఉందో ఆ ఎంచుకున్న ప్రక్రియను బట్టి ఆ సాహిత్యం అనేది మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైక్ రాజకీయ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. అసలు ఆయన పుస్తకాలు ఎప్పుడు చూసినా పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. ఒక మనిషి నిజంగా తనని తను తెలుసుకోవాలంటే సాహిత్యం అనేది అవసరం. ఆ సాహిత్యంలో ముఖ్యంగా పుస్తకం, మీరు ఎటువంటి పుస్తకాన్ని ఎంపిక చేసుకొని చదువుతున్నారు, అండ్ ఆ పుస్తకం ద్వారా మీరేం నేర్చుకుంటున్నారు, లేదంటే మీకేం అర్థమైంది, మీకు ఎంతవరకు మీకు భాష వచ్చు, లేదంటే మీలో ఎంత అంటే తెలుసుకోవాలన్న కృష్ణ ఉందో అదంతా కూడా సాహిత్యం ద్వారా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మీరు మీలో ఉన్న కృష్ణ ఏంటి, మీరు ఏం రాయాలి, ఎలాంటివి రాయాలి, ఏ పుస్తకాలు చదవాలని మీరే డిసైడ్ చేసుకుంటారని అనుకుంటున్నారు.